నిన్న గురు పూజోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గురువుల్ని టీచర్లందర్నీ సన్మానించి మరి వారికి బహుమతులు అందించినటువంటి కార్యక్రమంలో గురువు కన్నా గుగుల్ మిన్న అని చెప్పి నేను చెప్పని మాటలను నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి కొంత ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ తద్వారా గురువుల్ని కించపరుస్తున్నాను నేను అని చెప్పి వ్యక్తిగతంగా నా మీదకు దాడి చేస్తూ మరి ప్రజానికానికి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్సే ప్రయత్నం చేశారు। నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, మా తల్లిదండ్రులు మా అమ్మ మా నాన్న ఇద్దరు టీచర్ల కుటుంబం నుంచి పుట్టినవాణి నేను, ఒక ఉపాధ్యాయుడిగా నేను ఉండాలని నేను గర్వపడతానని చెప్పి నేను ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది। గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః। గురువుల దేవులతో సమానంగా భావించే ఈ మన సంప్రదాయం సంస్కృతి ముఖ్యంగా మా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు। మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దొరకబుచ్చుకొని వారు దానికి సిద్ధం అవ్వాలి। ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి విషయంలో కూడా మనకు ఈరోజు నెట్ ఇంటర్నెట్ వారి సౌలభ్యం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా అంత మరి సమాచారం ఈరోజు ఇంటర్నెట్లో దొరుకుతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ యాప్లు వాడడంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ AI విస్తృతంగా అన్ని రంగాల్లో ప్రవేశించింది। విద్యారంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దాని యొక్క ప్రభావం వస్తున్న నేపథ్యంలో మనం దానికి సంసిద్ధంగా ఉండాలి, మరి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి। ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మరి నిత్య విద్యార్థులే అన్న అర్థంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క మరి ఆవశ్యకతను దాని యొక్క ఇంపార్టెన్స్ను మరి నొక్కి మరి చెప్పే ఒక నేపథ్యంలో జనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను చెప్తూ అలా కాకుండా మనం కూడా మరి దానికి మరి పొట్టిగా అంత సమాచారాన్ని మనం సేకరించుకునే ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించాలని చెప్పి చెప్పడం తప్ప గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి ఇలా చెప్తాం, అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఈ ఇలాంటి మరి వక్రీకరించే ఒక వాళ్ళ యొక్క ఈ ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళు చేసే ఈ యొక్క గూగుల్ ప్రచారం కానివ్వండి, కేవలం ప్రభుత్వం మీద మరి వ్యక్తిగతంగా నా మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఈరోజు అందరికీ తెలుసు నేను గతంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత జగనన్న మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన డ్రీమ్ క్యాబినెట్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో విద్యాశాఖగా మరి మంత్రిగా నాకు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని ఏ విధంగా నేను సద్వినియోగం చేసుకున్నానో అందరికీ తెలుసు, ఏ విధంగా మరి ఉపాధ్యాయ సంఘాలతోటి నాకున్నటువంటి ఆ యొక్క సత్సంబంధాలు ఉపాధ్యాయుల మీద ఉన్నటువంటి గౌరవం నేను ఉపాధ్యాయునిగా కావాలనుకుని కోరుకుంటానని చెప్పి నేను ఎన్నో మార్లు చెప్పడం జరిగింది। ఇప్పటికి కూడా నాకు వారి మీద వారి ఆ విధంగా నాకు గౌరవభావం ఉంది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి దయచేసి ఇలాంటి మరి రాతలు ఈ మరి ఉపాధ్యాయులకు కొత్త భాష్యం చెప్పే మరి ఆ ఎల్లో మీడియా ముఖ్యంగా మనకు తెలుసు కదా దళితుల్ని ఏ విధంగా కించపరుస్తూ ఉంది, ముఖ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఏ విధంగా మరి బురద చల్లే ప్రయత్నం చేస్తుందో ఈరోజు మళ్ళా ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దయచేసి ఇలాంటివి అన్నింటినీ కూడా నమ్మవద్దని చెప్పి కూడా నేను మరొకసారి గట్టిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి విద్యా వ్యవస్థలో మరి జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని దాని యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి మరి ఆ యొక్క గౌరవం కానివ్వండి ఇన్సెంటివ్స్ కానివ్వండి వారికి అవకాశాలు కానివ్వండి గమనించాలని చెప్పి కూడా కోరుతాను।